మీరెన్ని చెప్పినా ప్రజలు ఇంకా తెలంగాణను విశ్వసిస్తున్న టీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పరిస్థితి, అంటే టీడీపీ నాయకులు ఉన్నా లేనంటే టీడీపీ పరిస్థితి ఇక కనుమరుగైపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఇతరు జానారెడ్డి కావచ్చు, ఈ విధంగా వర్గాలుగా విడిపోయి మొత్తం కూడా అల్లకల్లోలంగా తయారైపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరొకసారి టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. అంటే కాంగ్రెస్ బలము తగ్గిపోవడంతోనే రేవంత్ రెడ్డి వైపు చూశారు. రేవంత్ రెడ్డి కాలం వేసి కాంగ్రెస్ పార్టీలకు తెచ్చుకుంటే 2019లో అధికారంలోకి రావచ్చని ఒక ఆశతోనే రేవంత్ రెడ్డికి గాలం వేశారంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి ప్రముఖ నాయకులు జైపాల్ రెడ్డి గారితో స్టార్ట్ చేస్తే, జానారెడ్డి గారితో స్టార్ట్ చేస్తే, జీవన్ రెడ్డి గారు కానీ, ఇందిరారెడ్డి గారు కానీ, ఎంతోమంది ప్రముఖులు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం అంటారు, అంటే విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, ఏ సామాజిక వర్గమైనా సరే వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండడం అన్నది చరిత్ర నేపథ్యంలోనే చెప్తుంది. ఒక వ్యక్తితోనో ఒకరితోనో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మనజాలదు. అందులో భాగంగా చెన్నారెడ్డి గారు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టడం జరిగింది. అతను మా జిల్లావాసి, రంగారెడ్డి జిల్లావాసి, రంగారెడ్డి జిల్లా పేరు కూడా తనే, రంగారెడ్డి జిల్లా వాళ్ళ మామ పేరు మీద. వాళ్ళ మామ చదువు చెప్పిస్తే డాక్టర్ అయిన ఉద్దేశంతో ఆ మమకారంతో రంగారెడ్డి జిల్లా అని హైదరాబాద్ చుట్టుముట్టు ప్రత్యేక జిల్లా కూడా పెట్టడం జరిగింది. అలాంటి విఘ్నుడు అయినటువంటి ఒక డాక్టర్ చదువు చెన్నారెడ్డి గారు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టి కరీంనగర్ నుంచి చొక్కారావు గారు మా కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు తను ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన సందర్భం లోపల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి చెన్నారెడ్డి గారు జాతీయ భావాలతో పార్టీ పెట్టినారు, మా పార్టీ నుంచి మేము అభ్యర్థిని పెట్టకుండా చెన్నారెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నామన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా సరే అక్కడ కరీంనగర్ వాసులు చొక్కారావును గెలిపించినారు, చెన్నారెడ్డిని ఓడించడం జరిగింది. మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం. అదే చెన్నారెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి నేషనల్ డెమోక్రటిక్ పార్టీని రద్దు చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఏ ఎన్టీ రామారావు అయితే ఆయన బలపరిస్తే ఓడినాడో అదే ఎన్టీ రామారావును ఎమ్మెల్యేగా ఓడించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో చిత్తనందన్ దాస్ అనే ఒక బీసీ విడత వ్యక్తిని పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును ఓడించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ రాజకీయాల్లో వ్యక్తులు అనేవాళ్ళు చాలా తక్కువ. మాకు మా ఆర్గనైజేషన్, మా సంస్థనే మాకు పెద్దది. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పినట్లుగా మహామహులు, హేమాయపులు, ఎంత పెద్ద నాయకులు ఉన్నప్పటికీ గొంతుక లేదు. అంటే రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే కేసీఆర్కి ధీటుగా, కేసీఆర్ గారికి ధీటుగా మాట్లాడే ఒక వ్యక్తి, కేసీఆర్ గారు చేసే కామెంట్స్కి కౌంటర్లు ఇచ్చే లీడర్స్ లేదు. ఎప్పుడు కుమ్ములాటలతో సరిపోతుంది తప్పితే కేసీఆర్ గారిని కౌంటర్ చేస్తూ మాట్లాడే నాయకుడు కరువు అయ్యాడు. అది అలాంటి నాయకత్వ లక్షణాలు ఒక రేవంత్ రెడ్డిలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వస్తే ఆ గొంతుకు తోడవుతుంది, పార్టీ బలపడుతుంది, తద్వారా 2019లో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టని ఒకే కాంక్షతోని రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించారు. మేము ఒక 3 నెలల కింద ఒక సర్వే చేయించడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇతర రాష్ట్రాల నుంచి సర్వే మా పార్టీ తరఫున చేయించడం జరిగింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు, సుమారుగా 80 సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని చెప్పి ఆల్రెడీ స్పష్టంగా సర్వే రిపోర్ట్లో రావడం జరిగింది. మేము వాళ్ళు కూడా ఎన్ని గెలుస్తారని, టీఆర్ఎస్ కూడా ఎన్ని గెలుస్తారని చాలా క్లారిటీగా కూడా మేము దాంట్లో రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. అది అన్ని పత్రికల్లో కూడా అది ఆల్రెడీ అచ్చయింది, అందరికీ కూడా తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ 2019లో 100కు 100% అధికారంలోకి రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి రావడాన్ని తప్పకుండా కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని చెప్పేది మా పార్టీ ఆకాంక్ష, మా పార్టీ విధానం. ఈరోజు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా తప్పకుండా మేము చేర్చుకుంటాం దాంట్లో. ఎట్లా కేసీఆర్ గారిని ఓడించడానికి, టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి వ్యతిరేక శక్తులన్నీ ఏకమైతే తప్పితే టీఆర్ఎస్ని ఢీకొట్టలేరా మీరు? వ్యతిరేక శక్తులన్నీ ఏకమైతే ఖచ్చితంగా ఢీకొడతాం, ఖచ్చితంగా ఓడగొడతాం. వ్యతిరేక జాతీయ భావాలు ఉన్న పార్టీ మాది, జాతీయ పార్టీ, గొప్ప పార్టీ, మహామహులున్న పార్టీ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేక శక్తుల్ని కూడగట్టుకుంటే తప్పితే నిన్న లేక మొన్న అంటే ఒక చంటి బిడ్డ లాంటి తెలంగాణ పార్టీని ఓడించలేని పరిస్థితిలో ఉందంటారా? ఇప్పుడు మా పార్టీ నుంచి జగ్గారెడ్డి గారు మా పార్టీలో విప్గా ఉన్నాడు, మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన రాజీనామా చేసి బీజేపీకి పోయినాడు, పోయి మళ్ళీ వస్తా అన్నాడు. వస్తా అంటే చేర్చుకున్నాం. అట్లా ఎవరైనా సరే ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి చేరుతారంటే తప్పకుండా మేము చేర్చుకుంటాం, దాంట్లో తప్పే ఉంటుంది. మీ పార్టీతో వలసలే కదా. ఇటీవల పటాన్ చెరువు నుంచి వెళ్ళిన నందీశ్వర్ గౌడ్ కూడా మీకు ఎక్స్ఎమ్మెల్యే,
ఒక బలమైన బీసీ నేత, అతన్ని కూడా చిన్న చూపు చూడడంతో అసలుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అతన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో అలాంటి నందీశ్వర్ గౌడ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకొని వెళ్ళిపోయారు. అక్కడ పటాన్చెరులో అసలు మీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువయ్యే పరిస్థితి నెలకొంది. అట్లాంటిది ఏం లేదండి. శంకర్ యాదవ్ అని మొన్న కార్పొరేటర్గా కూడా పటాన్చెరు నుంచి గెలవడం జరిగింది. శంకర్ యాదవ్ అని మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. నందీశ్వర్ యాదవ్ నందీశ్వర్ గౌడ్ గారు కూడా మాతో టచ్లో ఉన్నారు. మేము మాట్లాడడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. చాలామంది ఇంకా లిస్ట్ ఇతర పార్టీలు తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మేము మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేననే కదా నందీశ్వర్ గౌడ్. లేదు లేదు, అట్లాంటిది వాళ్ళకు అన్ని కూడా అభూత కల్పనలు కల్పించి చేర్పించుకున్నారు. జగ్గారెడ్డి ఎట్లా పోయినాడండి, పోయి బీజేపీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది ఎన్నికల్లో. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి రాహుల్ గాంధీ సభనే తను పెట్టాడు. సంగారెడ్డి లోపల రాహుల్ గాంధీ గారు సభనే తను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా సరే విశాల హృదయంతో ఆహ్వానించడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉన్నటువంటి చరిత్ర. నందీశ్వర్ గౌడ్ గారు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటారు మీరు? ఖచ్చితంగా ఖచ్చితంగా. కానీ నందీశ్వర గౌడ్ గారే కాకుండా అలాంటి వాళ్ళు చాలామంది, ఇంకా బీజేపీలో కావచ్చు, టీఆర్ఎస్లో కావచ్చు, ఇంకా వేరే పార్టీలో కావచ్చు, చాలామంది ఉన్నారు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.